మేడికుండ్ర మండలం. ఎలా ఉంది మరి జగన్ వచ్చాక? బాగుంది. గెలుస్తాడా? తప్పకుండా గెలుస్తాడు. మా తమ్ముడు వస్తాడు, బాగుంటాడు. మళ్ళీ మనకు మన డబ్బులు ఇస్తాడు. పిల్లలు పెద్దలు అందరు క్షేమంగా ఉంటాం. ఎందుకని గెలవాలనుకుంటున్నా? ఆయన మంచి జరిగిద్దని. మరి చంద్రబాబు వస్తే మంచి చేస్తా అంటున్నాడుగా. ఏమి తెలియదు, ఇది మన కావాలి. ఇది మనకు కావాలి, కావాల్సింది. ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారుగా. కూడా ఏం చేయలేము మనకి. మనకేమి జగన్ భయపడుతున్నాడు అంట. భయం ఎందుకు? భయం ఓడిపోవడానికి భయం ఏమి లేదు. మేము అందరు కలిసి వేస్తాము. కలిసి నమ్మకం ఉంది జగన్ మీద? చాలా నమ్మకం ఉంది. చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే నమ్మకం ఏంటి? ఎందుకంటే పిల్లలకి, పెద్దోళ్ళకి, బేదోళ్ళకి, లేని వాళ్ళకి, ఉండేవాళ్ళకి, కులం లేదు, మతం లేదు, అందరు నా వాళ్ళే అంటున్నారు కదా. అందుకని తప్పకుండా జగనే వస్తాడు. ఖచ్చితంగా వస్తాడు. వెంకాయమ్మ, పొట్లూరు వెంకాయమ్మ. పొట్లూరు వెంకాయమ్మ ఎక్కడ నుంచి వస్తున్నారు? పొట్లపాడు నుంచి అండి. పొట్లపాడు నుంచి వస్తున్నారు. ఏం చేస్తుంటారు? మా కూలి పనేనండి. కూలి పని చేస్తుంటావా? మరి ఎలా ఉంది జగన్ వచ్చాక? బాగానే ఉందండి. బాగానే ఉందా? గెలుస్తాడా నెక్స్ట్? గెలుస్తాడే అనుకుంటున్నా. గెలుస్తాడని అనుకుంటున్నావు? ఎందుకని గెలవాలనుకుంటున్నావు? గెలవాలంటే కొంచెం ఆయన అంటే ఇష్టం అండి. అందుకని గెలవాలనుకుంటున్నా. అని గెలవాలనుకుంటున్నా. అంత నమ్మకం ఏంటమ్మా జగన్ మీద? ఇష్టం అండి. ఇష్టమని గెలవాలని అనుకుంటున్నా. గెలవాలని అనుకుంటున్నా. గెలుస్తాడా? మరి గెలుస్తాడు. మరి ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు. మరి అది మాత్రం నాకు తెలియదు అండి. ఈయన మాత్రం నమ్మకం ఉంది. పెన్షన్ వస్తుందా? రావట్లేదండి. నా భర్త గారికి వస్తుంది. ఎంత వస్తుంది? ఈ పెన్షన్ అంటే మరి ఇప్పుడు 2000 3000. ఎలా ఇస్తున్నారు? ఇంటికి వచ్చిస్తున్నారా? ఇళ్ళకి వచ్చేస్తున్నాను. ఇంత ముందు ఎలా ఇచ్చేవాళ్ళు? వాళ్ళు కొంచెం సిక్యాలీలు మాత్రం పాకాడికే వచ్చేస్తున్నారండి ఎప్పుడైనా. నమస్తే బాబాయ్. మీ పేరు? బుర్ర ఆశీర్వాదం. వైఎస్ఆర్ పార్టీ. ఎక్కడ నుంచి వస్తున్నారు? దుగ్గిరాల మండలం చుక్కపల్లివారిపాలెం. ఎందుకు వచ్చారు ఇక్కడికి? నేను జగన్ గారి అభిమాని కాబట్టి, కాంగ్రెస్ ఆ గ్రామానికి అధ్యక్షుడు కాబట్టి వచ్చాను. అసలు మీకు కాలు బాగాలేదు. నాకు 3000 ఇస్తున్నారు. అంటే బలవంతంగా తీసుకుని వస్తున్నారా? అంత ఏమీ లేదు. ఆ పార్టీ అభిమానం వస్తున్నారు. ఏం చేసిందా నా పార్టీ నీకు? చేశారు. అభిమానం చేయకుండాటువంటి జగన్ ఆయన వచ్చాక మాకు గ్రామాన్ని ఎస్ఐలకి మేలు జరుగుతుంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కదా. కలిసి పోటీ చేసినా కూడా వచ్చేది జగనే. జగన్ గారు గెలుస్తారు ఈసారి గ్యారంటీగా 120 సీట్లు. ఎందుకు వచ్చారండి ఇక్కడికి? వాలంటీర్లకు వందరంబో గ్రామం ఆసరా, దాని గురించి వచ్చారు. దాని గురించి వచ్చారు. మరి ఏంటి వాలంటీర్ల వల్ల ఉపయోగం ఏంటంటారు? మీరే చెప్పండి పబ్లిక్, మా వల్ల ఉపయోగం ఏందండి? మేము చేస్తే మేము వాంగేలా? కాదండి, వాలంటీర్సే కదా మీరు. మీ వల్ల మీరు ఏం చేస్తున్నారు ప్రజలకి? కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు కదా. ప్రభుత్వ పథకాలన్నీ వాళ్ళకి అందజేస్తున్నాము. అర్హులైన వాళ్ళందరికీ పథకాలు ఇస్తున్నాము. మరి వాలంటీర్స్ వల్ల యూజ్ లేదని వాళ్ళకి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఎవరన్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా. ఆయన అంటారు ఎన్ని వస్తాయి ఎన్ని పోతాయి, దాంట్లో ఇది కూడా ఒకటి అంతే. మరి వాలంటీర్లు అవ్వదాల దగ్గర ఫెన్షన్ దోచుకుంటున్నారంట? అది ఫేక్, అదంతా ఏముండదు. ఒక్క రూపాయి వాళ్ళ దగ్గర మేము తీసుకున్నా కానీ అది మాకు ఇంకా ఒక శాపం లాంటిది అనమాట. అంటే ఎవరు లేని టైం చూసి ఇంట్లోకి వెళ్తున్నారంట? అవన్నీ ఇవ్వండి, ఫేక్. అవి ఫేక్ అవన్నీ. ఆడపిల్లలు డేటా అమ్మేస్తున్నారంట వాలంటీర్లు? డేటా అమ్ముతున్నారు, పెన్షన్ తీసుకుంటున్నారు అని ఏదైనా ప్రూఫ్ ఉందా? పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా. ఆయన చెబుతాడండి, నేను కూడా చెబుతాను. ఆయన మంచివాడు కాదని మీరు సాక్ష్యం అడుగుతారు కదా, ప్రూఫ్ అడుగుతారు కదా. వాళ్ళు కూడా మాకు అలాగే ప్రూఫ్ తెమ్మని చెప్పండి. మరి చంద్రబాబు వస్తే వాలంటీర్లు తీసేస్తా అంటున్నాడు? తీసేస్తే తీసేయండి, వాళ్ళ ఇష్టం అది. చంద్రబాబు వస్తే తీసేస్తా? తీసేయండి. వస్తే రారు, జగనే వస్తాడు. జగనే వస్తాడు. ఏంటి అంత నమ్మకం ఏంటి జగన్? అంటే నమ్మకం ఆయన చేసిన పనులు అలాంటివి. పేదవాళ్ళకి చాలా బాగా చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ కానీ ఏదైనా. మరి ఉద్యోగాలు ఇవ్వట్లేదు జగన్ వచ్చాక అనేసి అంటున్నారు కదా. అవి కూడా ఇప్పుడు మొదలు పెట్టారుగా ఇవ్వడం. ఉద్యోగాలు ఏమి ఇవ్వకుండా ఉండట్లేదుగా, ఇస్తున్నారుగా. మరి సచివాలయంలో లంచం లేనిదే పనులు జరగట్లేదు అనేసి అంటున్నారు. చెప్పాను కదండి అంత ఫేక్ అని చెప్పేసి. ఫైనల్ గా మరి ఇప్పుడు ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది అంటారు? చెప్పండి. ఏముంది? ఏముండదు. మా అన్న జగన్ పరిపాలన చేసినట్టు ఇంకెవరు చేయలేరు. హాయ్. నేమేండి? నాగ దివ్య. ఎక్కడ నుంచి వస్తున్నావు? తిరింగిపురం. తిరింగిపురం. ఏంటి మరి ఎలా ఉంది జగన్ అన్న పాలన? చాలా ఆనందంగా ఉంది. ఆయన చాలా మాకు చాలా కార్యక్రమాలు చేశాడు, ఎన్నో చేశాడు మా కోసం. గెలుస్తాడు ఈసారి? జై జగన్. ఎందుకని గెలవాలనుకుంటా? మాకు అన్ని చేశాడు కాబట్టి, న్యాయకత్వం బాగా చేశాడు కాబట్టి గెలవాలి. ఏం చేశాడు జగన్ వచ్చాక? ఏం చేశాడు?
మాకు చదువుకోవడానికి డబ్బులు ఇస్తున్నాడు, మా అమ్మోళ్ళకి 45,000 డబ్బులు ఇస్తున్నాడు, రైతులకు డబ్బులు ఇస్తున్నాడు, చాలా చేశాడు. ఇలా పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి? జనం బాగుపడుతున్నారుగా. పథకాలు తీసుకున్న వాళ్ళు ఓట్లేస్తారా? పక్కా వెయ్యాలి, న్యాయంగా వెయ్యాలి. జగన్ ఇచ్చిన డబ్బులు తీసుకుని చంద్రబాబు కొట్టేస్తే వెయ్యరు కూడా. ఓటు ఉందా? ఉంది. ఎవరికి వేస్తారు? జగన్ కే.